హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన ఒక అప్డేట్ తెలుసుకుందాము. పవన్ కళ్యాణ్కు రెండు కీలక పదవులు అయితే రాబోతున్నాయని చెప్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాలకు వెళ్ళిపోదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లక్ పూర్తిగా మారిపోయింది. గత 10 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన చెమటోడ్చి కష్టపడి పనిచేశారు. 2 సార్లు అసెంబ్లీలో పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ కూడా అసెంబ్లీ ఎన్నికలకి ప్రజలు తనను ఆదరించకపోయినా రాజకీయాల నుంచి అయితే వెనక్కి తగ్గకుండా ఓపికతో ఎదురు చూసి ధైర్యంతో పోరాడారు. చివరికి 3వ సారి ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవర్ స్టార్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ టీడీపీతో కలిసి కూటమిగా జనసేనను పోటీగా దింపారు పవన్ కళ్యాణ్. ఇందులో కీ రోల్ పోషించింది పవన్ కళ్యాణ్ అనేది ఎవరైనా చెప్తారు. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద 21 స్థానాల్లో బరిలోకి దిగారు పవన్ కళ్యాణ్. 100% రేషియోతో 21 స్థానాలు పూర్తి స్థాయిలో గెలుచుకున్నారు. అలాగే 2 MP స్థానాలు కూడా గెలుచుకున్నారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్కు కీలక పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యే చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీంతో పాటుగా ఆయనకి హోమ్ మినిస్టర్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. పవన్ కళ్యాణ్కు 2 కీలక పదవులు రావడంతో వచ్చే అవకాశం ఉండడంతో ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ అభిమానులంతా కూడా పిఠాపురానికి అయితే వెళ్ళారు. అక్కడ సందడి వాతావరణం అయితే నెలకొంది. ఇక అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలుపొందడంతో పాటు కూటమి అధికారంలోకి రావడంతో తమ నియోజకవర్గం యొక్క జాక్పాట్ కొట్టిందని భావిస్తున్నారు. పిఠాపురం రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని అక్కడ ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ డిప్యూటీ సీఎం అయితే పిఠాపురంపై ప్రత్యేక దృష్టి పెడతారని, ఆ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని జనం అయితే భావిస్తున్నారు.